సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పూసుగుప్పలోని సిఆర్పీఎఫ్ క్యాంపు లో గన్పెలి అసిస్టెంట్ కమాండెంట్ ఎంవి శేషగిరి మృతి చెందడం కలకలం రేపుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు పూసుగుప్ప బేస్ క్యాంపు నుంచి సమీప అడవుల్లోకి ఎప్పట్లానే సిఆర్పీఎఫ్ 81 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎంవి శేషగిరి నేతృత్వంలో అతని టీం కూంబింగ్ కు వెళ్లింది. కూంబింగ్ అనంతరం అడవిలో తిరిగి వస్తున్న క్రమంలో శేషగిరి కాలు జారి చిన్న గుంటలో పడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతిలోన్న AK-47 పేలి తూట గుండెలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శేషగిరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే శేషగిరి మృతి చెందాడు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరాలు తెలుసుకుని నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని అనంతపురానికి చెందిన శేషగిరిరావు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.